హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే మన కాలేజ్ గురించి, ఇంకా కొంచెం ప్లేస్మెంట్స్ గురించి అన్నమాట. చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు, నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ ద లేట్. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ గురించి చెప్పాలంటే, కాలేజ్ అయితే బాగుంటుంది మొత్తం, మీకు ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా స్టడీస్ పరంగా అయితే చాలా బాగుంటుంది, లెక్చరర్స్ కూడా బాగుంటారు, బాగుంటుంది టీచింగ్ కూడా. ఎంతున్నా కూడా మీరు కూడా కొంచెం కష్టపడితే కొంచెం గెయిన్ అవుతారన్నమాట, అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాబొరేటరీస్ కూడా చాలా బాగుంటాయి, మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎనీ టైం పర్మిషన్ ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఇంకా మీకు కాలేజ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట మన కాలేజ్లో. ఫీ కూడా అన్నిటికీ కూడా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే స్ట్రెస్ అసలు ఉండదు కాలేజ్లో, మీరే మీకై మీకు ఉండాలన్నమాట. అంటే మేము కొంచెం కష్టపడితే బాగుంటుంది అట్లా, మీకై మీరు కష్టపడితే ఖచ్చితంగా మీ యూ విల్ అచీవ్ ఎ థింగ్. ఇంకా ఏం చెప్పాలి, హాస్టల్స్ అయితే మీకు తెలిసిందే కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అది కాక తమిళనాడు, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఔటింగ్ ఇలాంటివి అయితే గర్ల్స్కి అయితే అసలు అలో ఉండదు, సెల్ఫ్ ఔటింగ్ ఉండదు అన్నమాట. అబ్బాయిలది ఏముంది, వాళ్ళు ఎనీ టైం వెళ్ళరావచ్చు. అమ్మాయిలు కూడా అలో చేస్తారులేండి, మీరేం బాధపడద్దండి. ఏమంటే పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే, లేదంటే ఎప్పుడైనా కాల్ చేపించి ఇలా వెళ్ళచ్చు అన్నమాట పేరెంట్స్కి. టైమింగ్స్ కూడా మనకు తగ్గట్టే ఉంటాయన్నమాట, ఎలా అంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు, తర్వాత అంతా ఖాళీగానే ఉంటాము. ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయన్నమాట, అంటే ఆఫ్టర్ మెస్ 8 కల్లా అయిపోతుంది, 8 నుంచి కొంచెం 10:30 దాకా స్టడీ అవర్స్ ఉంటాయి. ఫోన్స్ యూజ్ చేయకూడదు ఆ టైంలో, యూజ్ చేసే వాళ్ళు చేస్తుంటారు, అది మన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మధ్యలో వార్డెన్స్ వచ్చి చెక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇంకా అటెండెన్స్ అనేది మ్యాండేటరీ కాలేజ్లో, ఎందుకంటే ఒక 80% అని ఉంటేనే మీకు ఎగ్జామ్స్కి అలో ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ మాత్రం కూడా అటెండెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటారా, చేస్తారు కదా, చేస్తారులేండి. ఇంకా ఇంకేం చెప్పాలి కాలేజ్ గురించి, ఇంకా డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందంటే, గర్ల్స్కి అయితే చుడిదార్స్ వేసుకోవాలి. చుడిదార్స్ అనే కాదు, ఏ డ్రెస్ వేసుకున్నా కూడా దుప్పటా ఖచ్చితంగా ఉండాలి, ఐ మీన్ స్కార్ఫ్స్ అలా ఏమైనా వేసుకోవాలన్నమాట పైన. ఇంకా అబ్బాయిలకి వచ్చేసి ఫార్మల్ డ్రెస్సింగ్ ఉంటుంది, అంటే ఎప్పుడు టక్ చేసుకొని ఇలా ఉండాలి. మరి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలీదు, మా క్లాస్లో అయితే పెద్దగా టీషర్ట్స్ అలా ఉండవు అనుకుంటా, నాకు తెలిసి టీషర్ట్స్ ఇట్లా ఏమి వేసుకొని రాకూడదు క్లాసెస్కి. నార్మల్గా షర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా డీసెంట్గా ఉన్న షర్ట్స్ అన్నమాట, పూలు ఇలా వేసుకొని వస్తుంటారు కదా, అవన్నీ వేసుకురాకూడదు కాలేజ్కి. ఇంకా లైబ్రరీ ఉంటుంది మనకి, లైబ్రరీలో వచ్చేసి టైమింగ్స్ నార్మల్గా కాలేజ్ టైమింగ్సే ఉంటాయి, ఈవినింగ్ 4:30-5 వరకు అలా ఉంటుంది అనుకుంటాను. ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళచ్చు, అక్కడికి కూడా టీషర్ట్స్ ఇలాంటివి వేసుకురాకూడదు, షార్ట్స్ కానీ డీసెంట్గా వేసుకొని వెళ్ళాలన్నమాట లైబ్రరీకి కూడా. ఇంకా కాలేజ్ టైం డ్రెస్ కోడ్ అనేది కాలేజ్ వరకే, తర్వాత రూమ్స్లో మీ ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు, హాస్టల్స్లో ఏమన్నారు అనుకుంటాను. గర్ల్స్కి అయితే 6:00 అనమాట లాస్ట్ టైము, 6 లోపల వచ్చేయాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. అబ్బాయిలకి అయితే 8 అలా ఉంటుంది అనుకుంటాను, అంటే నేను ఇంకా ఫస్ట్ ఇయర్ కదా, నాకు అంతగా టైమింగ్స్ ఏం తెలీదు, మేము ఫస్ట్ ఇయర్లో కొంచెం గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాను ఇవన్నీ. ఇంకేం చెప్పాలబ్బా మీకు, ఇంకా మీకోసం క్యాంటీన్స్ ఉంటాయి, అంటే సండేస్ గర్ల్స్కి అలా ఉండదు కదా బయటికి, అంటే హాస్టల్స్లోనే క్యాంటీన్స్ కూడా ఉంటాయి. అబ్బాయిలకి అయితే అక్కడ నార్మల్గా వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళకు సపరేట్ క్యాంటీన్స్ ఉంటాయి అన్నమాట, కాలేజ్ టైంలో కూడా కొన్ని ఉంటాయి. మీకు ఏవి కావాలన్నా కూడా అక్కడే తీసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. ఇంకా లాండ్రీ కూడా కొంచెం బట్టలు ఎక్కువ తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది లాండ్రీ, అందుకు ఒక 14 pairs అన్నా మినిమం ఉండాలి నాకు తెలిసి. మాకు ఫస్ట్ ఇయర్లో ఇవి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు, అది చెప్తున్నాను మీకు. ఇంకా ఇంకేం చెప్పాలి, జీన్స్లు అనేటివి అయితే అమ్మాయిలు తెచ్చుకోకండి, అబ్బాయిలు మీ ఇష్టం, ఎందుకంటే అలా ఉండదు అన్నమాట, మీరు ఎప్పుడు వేసుకోరు కూడా జీన్స్లు అందుకు.
ఇంకా ల్యాబొరేటరీస్ జరుగుతుంటాయి కదా, అందులో మీరు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కెమికల్స్ కానీ కాళ్ళ మీద పడినప్పుడు వల్ల ఏం డ్యామేజ్ అవ్వకుండా మీరు షూస్ వాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా షూస్ ఉంటేనే అలా ఉంటుంది అన్నమాట. ఎగ్జామ్ హాల్లో కూడా తెచ్చుకోండి షూస్, లెదర్ షూస్ అన్నమాట. ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయంటే, ఒకవేళ మీరు ఎగ్జామ్లో కనుక పాస్ అవుట్ అయిపోతే ఇట్స్ ఓకే, ఒకవేళ కాదు అంటే మనకు ఒక అదే అరియర్స్ ఉంటాయి, అరియర్ ఎగ్జామ్స్ పెడతారనమాట. అదే ఇయర్లోనే కొంచెం మనకి సమ్మర్ హాలిడేస్ వదిలినప్పుడు ఆ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి ఇయర్లో ఏ ఇయర్లో అప్పుడు రాసేసుకోవచ్చు. అప్పుడు కూడా ఒకవేళ ఫెయిల్ అవుతే బ్యాక్లాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్లాగ్ ఏదో ఇయర్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫస్ట్ ఇయర్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే పోతుందో ఆ సెమిస్టర్లో చదువుకున్న మొత్తం సబ్జెక్ట్స్ రాయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు బెంగళూరులో చాలా కాలేజెస్లో అలానే ఉంది కదా, దానివల్ల చాలామంది కష్టపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక సబ్జెక్ట్ పోయినా కూడా మళ్ళీ మొత్తం రాసుకుంటూ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇక్కడ ఏ సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఫోర్త్ ఇయర్ లోపల ఎప్పుడైనా పెట్టుకొని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఇంతకు మించి కాలేజ్ గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్మిషన్ బ్లాక్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఏదైనా హాస్టల్లో ఏదైనా కానీ, హాస్టల్లో ఏమైనా రిపేర్స్ ఇలా వచ్చినా కూడా అక్కడ ఒకటి బాక్స్ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు నెక్స్ట్ రోజు కల్లా మొత్తం క్లియర్ చేసేస్తారు. మనం కంప్లైంట్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. మీరు కలిసింగంకి వచ్చిన తర్వాత బాగా అలవాటు చేసుకునేది లెటర్స్ రాయడం. ఏ ఒకవేళ చిన్నగా ఏదన్నా కొంచెం ఇండిసిప్లైన్గా ఏమన్నా ప్రవర్తించినా కూడా లెటర్ రాయాలన్నమాట. పెద్ద తతంగాలు ఉంటాయి కానీ మరీ అంత స్ట్రిక్ట్ ఏం కాదు. మీరే అంత ఏమనుకోవద్దండి, స్ట్రిక్ట్గా ఉంటుందా ఇలా ఇలా ఏం కాదు. నార్మల్గా ఉన్న అమ్మాయిల అబ్బాయిలందరికీ నార్మల్గానే ఉంటుంది. కొంచెం అల్లరి చేసే వాళ్ళకి ఒక 2 వారాలు 3 వారాలు డిస్మిస్ చేయడం అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు మనకి ఒక కరే ఓసీఆర్ ఉంటుందన్నమాట. ఓసీఆర్ అంటే ఏంటంటే ఆఫీస్ ఆఫ్ కార్పొరేటివ్ రిలేషన్స్. అంటే వీళ్ళు ఎలా అంటే అన్ని కంపెనీస్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటారు కాలేజ్కి. నియర్లీ మన కాలేజ్కి ఒక 150 కంపెనీస్ దాకా వస్తాయన్నమాట. ఇన్ఫోసిస్, యాసెంచర్స్, ఇంకా టీసీఎస్, అమెజాన్, ఇంకా శాంసంగ్, ఇంకా మల్టీ కోర్వేర్, స్మార్టెక్స్, మాలిక్యులర్ కనెక్షన్స్, టెఫే, వర్టుసా, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. యమహా, ఒక్కొక్కరికి సంబంధించి ఇప్పుడు మెకానికల్ అనుకో వాళ్ళకి సంబంధించి కొన్ని కంపెనీస్, ఇలా వాళ్ళందరూ హైర్ చేసుకోవడానికి వస్తారు మన కాలేజ్కి. ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ. మీరు ఫస్ట్ అయితే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రెష్మెన్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మనం ఫ్రెషర్స్ కదా అప్పుడు, అందుకనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో. దాని తర్వాత థర్డ్ సెమ్ అయిన తర్వాత ఇండస్ట్రియల్ లెక్చర్స్ అన్నమాట. అంటే ఇండస్ట్రియలిస్టులు వచ్చి మనకు లెక్చర్స్ చెప్తారు, అంటే త్రూ పీపీటీస్ ఇలా అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనకి కొన్ని లెక్చర్స్ చెప్తారనమాట. అక్కడ ఎలా జరుగుతుంటుంది, ఏంటి విషయం అంతా. దాని తర్వాత థర్డ్ సెమ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది కదా, నెక్స్ట్ ఫోర్త్ సెమ్లో ఏం జరుగుతుందంటే మనకి ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అంటే ఎలా అక్కడ వాళ్ళు ఆ ఇండస్ట్రీస్లో ఎలా వర్క్ చేస్తుంటారు, మనకి మన నుంచి వాళ్ళకి ఏం సపోర్ట్ అవసరం, ఇలా మొత్తం అవన్నీ కూడా మనకి ట్రైనింగ్లో నేర్పిస్తారనమాట. ఇంకెలా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో మనకు సి, జావా ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కొంచెం ట్రైనింగ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్. థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి మనకు ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. అంటే కాలేజ్ వాళ్ళే పెడతారనమాట ఇంటర్వ్యూస్, మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి. కొంచెం ఫియర్ ఎలా ఉంటుంది కదా, ఎవరి ముందరైనా ఏమైనా చెప్పాలంటే ఆ భయం అంతా పోగొట్టుకోవడానికి మనకి మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట థర్డ్ ఇయర్లో. దాని తర్వాత ఫోర్త్ ఇయర్లో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, ఇంకా ఫోర్త్ ఇయర్లో ఆ ఇంటర్న్షిప్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూస్, ఇంకా జాబ్ ఇంటర్వ్యూస్ అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళు మనకి మెయిల్స్ ద్వారా పెడతారు ఇలా కొంచెం మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి. ఇప్పుడు కొన్ని ఈ టైమింగ్లో మీకు ఇంటర్వ్యూ ఉంది అని అట్లా చెప్తారనమాట. లేదంటే ఫస్ట్ టెస్ట్ ఉంటుంది కంపెనీకి సంబంధించింది, దాంట్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే మీకు ఇట్లా సెలెక్టెడ్ అని
మేము ఇట్లా హైర్ చేసుకున్నాం ఇంత ఎల్పిఐతో అని ఇట్లా మనకు కొన్ని మెసేజెస్ వస్తాయి అన్నమాట. లేదంటే రిజెక్టెడ్ మెయిల్స్ వస్తాయి. మనం ఈ 4 ఇయర్స్లో గుడ్ విల్ చెప్పినవన్నీ ఖచ్చితంగా నీట్గా కొంచెం అయినా కష్టపడి చదువుకుంటే 4th ఇయర్లో మీకు ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళి వెళ్తారు, ఒక ఇంజనీర్ లాగా వెళ్తారు అన్నమాట. ఎక్కడైనా అంతే కదా, మీరు ఒకవేళ 20 లాక్స్ పెట్టి చదివినా కూడా 4th ఇయర్ లోపల మీరేం చదువుకోకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళు ఏమైనా మీ బంధువుల మీకు జాబ్స్ ఇవ్వడానికి కాదు కదా. ఇంకా ఈ 4 ఇయర్స్లో వాటితో పాటు మనం కొంచెం స్పోకెన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఎలాగో తమిళనాడులోనే కదా కాలేజ్ ఉండేది, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ నుంచే. ఎవరేమైనా అనుకుంటారా ఇలా ఏం అనుకోకుండా మీకు వచ్చినంత వాళ్ళతో కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు 4th ఇయర్ లోపల కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కూడా మీరు కొంచెం అప్పుడప్పుడు బై లక్ మీకు జాబ్స్ రావచ్చు. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి కొంచెం వీలుంటే చూసుకోండి. కాలేజ్లో మనకు ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే 30 లాక్స్ పర్ యానం అనేది హయ్యెస్ట్ ప్యాకేజ్ కలశలింగంలో. మనకు 2019లో చూసినట్టయితే మనకి జాబ్ ఆఫర్స్ నియర్లీ ఒక 925 ఉన్నాయి. 2020లో వచ్చేసేసి 1075 ఉన్నాయి. నెక్స్ట్ 2021లో 1125 ఉన్నాయి. నెక్స్ట్ 2022లో 16,050+ ఉన్నాయన్నమాట ఆఫర్స్. అంటే ఇప్పుడు మనం ఈ లాస్ట్ ఇయరు ఇయరు కొంచెం ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇంకా మనకి ఆఫర్స్ పెరగచ్చు. చాలామంది వరకు 4.5 లాక్ అనేది ప్రయాణం అనేది యావరేజ్గా అక్కడ వస్తున్న ప్లేస్మెంట్స్లో ఎక్కువ మందికి అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజెస్ వచ్చేసి 20 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు అన్నమాట. 10 లాక్స్ ప్రయాణం అనేది ఒక ఆఫర్స్లో మనకు 4 నుంచి 6 లాక్స్ ప్రయాణం అనే ఆఫర్స్ వచ్చేసి ఒక 1000 ఆఫర్స్ వచ్చాయి 2022లో. నెక్స్ట్ 10 లాక్స్ ప్రయాణం వచ్చేసి 375 ఆఫర్స్ వచ్చాయన్నమాట. ఈ 20 to 30 లాక్స్ పర్ యానం ఆఫర్స్ వచ్చేసి ఒక 50 వచ్చాయి మన కాలేజ్కి 2022లోనే. ఇంకా మనకు యాసెంచర్స్ నుంచి ఒక 168 ఆఫర్స్ వచ్చాయి. ఇంకా డిఎక్సి టెక్నాలజీ దాని నుంచి ఒక 111 ఆఫర్స్. నెక్స్ట్ కోగ్నిజెంట్ నుంచి ఒక 105, విప్రో నుంచి 48 ఆఫర్స్. నెక్స్ట్ ఎంఫసిస్ నుంచి ఒక 46, నెక్స్ట్ క్యాప్జెమిని నుంచి కొన్ని 45 ఆఫర్స్, అలా దాని తర్వాత ఎంయూ సిగ్మా నుంచి కొన్ని 20 ఆఫర్స్, అలా సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అన్నమాట ఇవన్నీ. అంటే మీకోసం ఏ కంపెనీ అయినా వస్తుంది. ఏమంటే మనం కొంచెం నాలెడ్జ్ పెట్టుకుని ఉండాలన్నమాట బ్రెయిన్లో, అలా అయితే ఎవరైనా హైర్ చేసుకుంటారు. నేను చెప్పిన ఈ ఆఫర్స్ మొత్తం ఈ ఇప్పుడు జరుగుతున్న ఇయర్ అన్నమాట 2022లో. అంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు మొత్తం స్ట్రెంత్ కూడా నాకు తెలిసి ఒక 1000 మెంబర్స్ దాకా ఉండొచ్చు అన్నమాట. 1000 to 2000 పీపుల్ దాకా ఉంటారు ఇప్పుడు 4th ఇయర్ అవుట్ గోయింగ్ సీనియర్స్. వాళ్ళల్లో అయితే మ్యాక్సిమం మొత్తం అందరికీ వచ్చే జాబ్స్. ప్లేస్మెంట్ పర్సంటేజ్ వేరియస్ సెక్టార్స్లో ఎలా ఉందంటే, హెల్త్ కేర్ దాంట్లో ఒక 14%, కోర్లో ఒక 29%, నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో ఒక 43%, నెక్స్ట్ ఐటీఎస్లో ఒక 14% ఇలా ఉందన్నమాట. మొత్తానికైతే కాలేజ్ గురించి ఒక రివ్యూ ఇచ్చేసాను, ఇంకా ప్లేస్మెంట్స్ గురించి ఏదేదో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు కొంచెం చెప్పేశాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అవి కూడా చెప్పేస్తాను మీకు. ఎనీ టైమ్ వెల్కమ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన లాగ్స్ పేరు తెలుసు కదా, థామ్స్ లాగ్స్. ఇంకో 10 డేస్కి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది 14th జూలై. అప్పుడు మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. ఇలానే అందరికి వీడియోస్ చూస్తుండండి, ఇంకా ఏ వీడియోస్ కావాలో పెట్టండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థామ్స్ వ్లాగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్.